డాక్టర్ గారు, వీడు ఎలాగైనా స్పృహలోకి రావాలి. ఒక కేసులో వీడు కీలకమైన వ్యక్తి, మెయిన్ విట్నెస్. మా ప్రయత్నాలు మేము చేస్తున్నామండి, రాలేదు అంటే ఇంకా సేపాకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇద్దాం. ఏదో ఒకటి చేయండి త్వరగా. నా ఎక్స్పీరియన్స్ లో దెబ్బ తగిలి ఇంతసేపు స్పృహలో లేకుండా ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. కష్టపడి తీసుకొచ్చాను. వేరే ట్రీట్మెంట్ లేదా డాక్టర్? లేకే ఉంది, కరెంట్ షాక్ ఇవ్వడమే. కరెంట్ షాక్? వామో, నేను ఎక్కడ ఉన్నాను, నాకేమైంది, ఎవరు మీరంతా? ఎవరు మీది? నేను చెప్తా నాన్న. అమ్మ గుర్తొచ్చింది, మీరు చేయగదు. గుర్తొచ్చిందా? తిక్క కుదిరింది. ఇలాంటి రోగాలకి మీ ట్రీట్మెంటే కరెంట్. డామ్ టైర్డ్, నో మోర్ పేషెంట్స్. ఆ డబ్బు ఎక్కడ? ఏ డబ్బు? నాకు అనవసరంగా కోపం తెప్పించకు. గుర్తొచ్చింది, మొత్తం గుర్తొచ్చింది, మొత్తం గుర్తొచ్చింది. నమస్కారం, వెళ్ళండి. చెప్పరా, చెప్పు. ఏం చేస్తాను? చెప్పరా, రై వదులుతా అనుకున్నావా? రండి మేడం, ఇంటర్గేట్ చేస్తున్నాను మేడం. ఏం జరిగిందో చెప్పండి. చెప్పట్లేదు మేడం, చెప్పరా. ఏంటి సార్? చెప్పమంటా సార్? డబ్బుది మేడం, డబ్బుది. అక్కడే నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా? ముచ్చటగా మూడు. లే మేడం, 8 కేసులు ఉన్నాయి. అంటే మాడు పగిలింది కదా, మర్చిపోయా. నీ గురించి నీకే తెలవదు. రే, నువ్వు బాగా అవసరమా? నేను చంపేస్తా మేడం. నీ దండం పెడతాను, నన్నేం చేయకండి, నేను నిజంగా మారిపోతాను. నా తల్లి మీద ఒట్టు. నీ అవ్వ తల్లి మీద ఒట్టే నీ సిగ్గులేదురా? నిన్ను చంపేస్తే పోస్ట్ మార్టం కూడా ఇక్కడే అయిపోతుంది. పోస్ట్ మార్టమా? వచ్చే గులాబీ మాట్లాడమంటే నీకెంత సాయం చేశానే. మేడం, నీకు దండం పెడతాను, నన్నేం చేయకండి. కావాలంటే ఈ ఊరు నుంచి వెళ్ళిపోతాను. అంటే పక్కూర్లో మకాం పెడతావే? కాదు మేడం, కష్టపడి పనిచేస్తాను. ఓసే గులాబీ, నన్ను ఇలా ఇరికిచ్చేసావేంటే? మాట్లాడవేంటే? ఏం మాట్లాడిందిరా? నన్ను పూర్తిగా నాశనం చేసింది నువ్వే. నన్ను చదివిస్తానన్నావు, నన్ను గొప్పదాన్ని చేస్తానన్నావు. ఇదే నా గొప్పదనం అంటే? మేడం, వీడిని చంపేయండి, వీడు బతకూడదు. వామో, ఏదో ఆ టైంలో అలవాటు చెప్పిన అబద్ధాలు ఆడేశాను. ఒకళ్ళని హీరోయిన్ చేస్తానని చెప్పాను, ఒకళ్ళని సింగర్ చేస్తానని చెప్పాను, ఒకళ్ళని ఫారెన్ పంపిస్తానని చెప్పాను. ఫ్లో లో లక్ష అంటావు, నేను చెప్తే అని నమ్మేడు కదా? నువ్వు చెప్తానే కదా అది నమ్మింది. కరెక్టే మేడం, బుద్ధి వచ్చింది మేడం. ఒకవేళ మీరు నన్ను క్షమించి వదిలేసినా ఆ బండారు బాబు గారు గులాబీని నన్ను కలిపి చంపేస్తాడు. బండారు బాబుకు ఫోన్ కలపరా. హలో అన్న, నేను అన్న. ఇంకా నా చేతులు లేవు లేదన్న. ఇదిగో ఏసీపీ గారు మాట్లాడతానట. హలో ఏసీపీ దుర్గా హియర్. శాబాష్ బేబీ శాబాష్. ఆ రాజాగాడి యాక్షన్ కి సరైన రియాక్షన్ ఇచ్చి వాషింగ్ పౌడర్ ఫార్ములా చేజిక్కించుకున్నావు. అతన్ని నమ్మించాను చూడు డాడీ, నిజంగానే నేను మారిపోయాను అనుకున్నాడు అతను. నాకు ఉదయమ్మా సైంటిస్ట్. ఎస్ సార్. అందుకో ఫార్ములా, వారం రోజుల కల్లా వాషింగ్ పౌడర్ మార్కెట్ లోకి రావాలి. మిస్టర్ కంగారు సార్, పేపర్లోను రేడియోలోను టీవీలోను ఎక్కడ పడితే అక్కడ ఏ మర్మలు చూసినా సరే మన పౌడర్ గురించి పబ్లిసిటీ రావాలి. ఓకే సార్. థర థర లాడే తెలుపు, లాడే మెరుపు, తెచ్చేది ఇచ్చేది ప్రియాంక వాషింగ్ పౌడర్. హాయ్, మీ పని మనిషి మంగి నచ్చేది, మీ వారికి నచ్చేది ప్రియాంక వాషింగ్ పౌడర్. మీ బట్టల మురికి వదలాలన్నా, అవి మిలమిలా మెరవాలన్నా, వాడండి ప్రియాంక వాషింగ్ పౌడర్. కంగ్రాచులేషన్స్ సార్, వెరీ వెరీ హ్యాపీ న్యూస్ టు యూ. మనం మార్కెట్ లో రిలీజ్ చేసిన 50 లక్షల ప్యాకెట్ల ప్రియాంక వాషింగ్ పౌడర్ స్టాక్ లేకుండా అమ్ముడుపోయింది సార్. ఎక్కడ చూసినా నో స్టాక్, నో స్టాక్, నో స్టాక్. ప్రజాభిమానం వెల్లువలో పొంగుతోంది. జనమంతా అదరగొట్టే జేజేలు, అదరగొట్టే జేజేలు. జనంలో మీ పేరు మోగిపోతుంది, ఇంకా కాసేపట్లో రేగిపోబోతుంది. ఏమిటా న్యూసెన్స్? ఎవరి ముష్టివాడు? బిచ్చగాడ ఉత్తరాయణ సంఘం పెట్టావా? ముష్టివాడు కాదు సార్, వీళ్ళంతా మన ఆఫీస్ లో ఎంప్లాయీస్. మన ప్రియాంక వాషింగ్ పౌడర్ శాంపిల్ డబ్బాలు ఫ్రీగా ఇచ్చేసరికి ఇంట్లో ఉన్న గుడ్డలన్నీ వీర ఉతుకుడు ఉతికి అవి పెళ్లికలు పెళ్లికలై చీలికలై పెళ్లికలైపోయాయి. మన వాషింగ్ పౌడర్ వాడితే బట్టలు చిరిగాయా? నేనే కాదమ్మా, కంట్రీ బయట మన కస్టమర్లు అందరూ జుట్టు పీక్కుంటున్నారు. మీరు సెలవిస్తే అర్జెంట్ గా 2 చీరలు ఇంటికి పట్టుకెళ్ళాలి. పాప మా ఆడవాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితులు కూడా లేరు. అలా జరగడానికి వీల్లేదు. అదరగొట్టే సేల్స్, అదరగొట్టే ప్రజాభిమానం. తీసుకొచ్చు.
అలా గుళ్ళోకి వచ్చేదో పనికి వస్తుంది. ఉండండి చూడండి, భోజనానికి వెళ్లి రెండు మెతుకులు లోట్లో వేసుకుని చేతులు కడుక్కోవడం కాదు, కడుపు నిండాలన్నా కడుపు పండాలన్నా కాస్త నిష్టగా ఉండాలండి. అవును బాబు, చెంబుతో పోసుకోండి. చంపుతా హనుమల్లా చంపిలావు. మీరు ఉండండి, కూర్చోండి ముందు కూర్చోండి. మీరు ముందు పోసుకోండి. ఏటండి ఏమండి, మళ్ళీ ఎక్కడికండి? మనీ పర్సు కార్లో పెట్టేమని చూసొస్తాను. బా దేవుడి దగ్గర దండం పెట్టుకునేది ఒక్క నిమిషం, అప్పుడు కూడా డబ్బు గురించేనా? రండి. డబ్బు గురించేనా అంటే ఇలాంటి దూర ప్రాంతాలకు వచ్చినప్పుడే ఆ డబ్బుల గురించి జాగ్రత్తగా ఉండాలి. అది కాస్త ఎవడన్నా నైవేద్యం పెట్టేశాడంటే ప్రతి చోట 5 రూపాయలేనా? నైవేద్యం పెట్టేశాడంటే కట్టుబట్టలు, గాజులు, రిస్ట్ వాచ్లు తాగడి పెట్టాల్సిందే. ఆ తర్వాత మనకి బనియన్లు, అండర్ వేర్లు కళ్ళ చూడలే గతి. తాకట్టు పెట్టుకుంటే పెట్టుకుంటాం, మన తర్వాత తినడానికి పిల్లా పాప. అసలు ఇక్కడే ఏ ఆశ్రమంలోనే చేరిపోతే హాయిగా ఉంటుంది. ఆ కోరికే ఉంటే ఈ హరిద్వారాలు, సింహద్వారాలు, చల్లు స్నానాలు, దర్శనాలు ఎందుకు ఇంత డబ్బు ఖర్చు? అటు కాదు ఇటు, ఈ పుణ్యక్షేత్రాలు ఎందుకంటే ఇంకా ఆశ తెరక, 8 సంవత్సరాలు ఎదురు చూసిందాన్ని. ఆ ప్రక్రియ 8 సంవత్సరాలు ఎదురు చూసిందాన్ని, ఇంకొక సంవత్సరం చూద్దామని దుగ్ధ. ఇహ అప్పటికే లాభం లేకపోతే ఈ గంగలో మునిగి ఆ కాశీలో తెల్తాను. రండి. ఇప్పుడు డబ్బు డబ్బు.